ఏంటి పార్వతిని మీరు చంపేశారా అవును నేనే షూట్ చేశాను పోసి దుర్మార్గురాలా కొంచెం కూడా కనికరం లేకుండా మాట్లాడుతాం చూడు అదేమన్నా ఇంటర్నేషనల్ ఫిగరా చావగానే జెండా సాగం కిందికి దించడానికి అదొక అనాథ అవును దాని శవాన్ని కాల్చి ఇంటికి వస్తున్నాం తను బాత్రూంలోంచి తల తుడుచుకుంటూ బయటకొచ్చింది చచ్చిన తను మళ్ళీ బతికొచ్చిందా అదెలా సాధ్యం అది నాకు అర్థం కావడం లేదు గవ్వలు వేసి చూడు సచ్చిందాని రూపంలో ఎవరొచ్చారో తెలుస్తుంది కదా గవ్వలెందుకు తన తోడబుట్టి నన్ను పిలిచి అడుగుతాను ఈశ్వరి 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 మీ అక్కయ్య వచ్చిందా అవును నీ తోడబుట్టిన అక్కయ్యేనా అనుమానమా నాకు వచ్చింది ఎందుకనో తన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది అదే అర్థం కావడం లేదు ఇప్పుడే వెళ్ళి మీ అనుమానాన్ని తీరుస్తాను Ramachandra, Ramachandra, Gudilo Modati Paatalidamma.
సర్వం సర్వేశ్వరికి అర్పణం. కందుకూరి కనక, ఏమిటి గవ్వలతో ఆడుకుంటున్నావా? ఏమిటి చూస్తున్నావు? నీ గవ్వలాటని చూడ్డానికి వచ్చాను. గవ్వల్ని కులకరించివి, పాచికలు వేయడంలో భారతంలో శకునైతే ఈ ఆటలో నువ్వు. నువ్వు గవ్వలు వేస్తావా? నేను గవ్వలు వేస్తే ధర్మరాజు పాచికలు వేసినట్టు అందులోనూ ఓ ధర్మం ఉంటుంది. అవును, నువ్వు ఎవరిని తలుచుకొని గవ్వలు వేస్తున్నావు? నిన్నే. నువ్వు ఎవరన్నది తెలుసుకోవడానికి. నేను ఎవరినన్నది నీకు తెలియదా? ఈశ్వరి అక్క పార్వతిని. కాదు, నువ్వు పార్వతివి కాదు. నువ్వు ఎవరనేది ఇప్పుడే చెప్తాను. నాతోనే గబ్బలాట? ఇవిగో గబ్బలు, ఈ గబ్బలతో నువ్వెవరివో చూపిస్తాను. లక్షల కదా ఇవ్వాలి. వచ్చే నెల 15వ తారీఖు నాకు ఒక జమీందార్ గారి అమ్మాయికి పెళ్లి. డబ్బుని ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. ఫోన్ నువ్వు కట్ చేస్తావా లేక నేను కట్ చేయనా? ఏ సేటు, నీకు ఇవ్వాల్సింది 30 లక్షలేగా. 20వ తారీఖు వచ్చి తీసుకో. జమీందార్ గారి అమ్మాయిని నా అల్లుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఫోన్ పెట్టే. అడిక్కు తిని బతికేవాడు చార్మినార్ రేట్ ఎంత అని అడిగాట. ఏమంటున్నావు? జమీందార్ గారింటి నుంచి ఒక మనిషి వచ్చి జమీందార్ గారికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ పెళ్లి గురించి మర్చిపోండి అని చెప్పి వెళ్లిపోయాడు. సడన్ గా వాడికి వచ్చింది? జమీందారు వంశానికి గవ్వలు వేసి భవిష్యత్తు చెప్పే ఒక ముసలావిడ ఉందట. జమీందారు గారు ఆవిడ మాట మీరిందే లేదట. జమీందారు గారి అమ్మాయిని నువ్వు కనుక పెళ్లి చేసుకున్నావే అనుకో, 3 నెలల్లో ఆవిడ విధవ అవుతుందట. అంటే నువ్వు ఎవరోగానే టికెట్ తీసుకున్నట్టే. నేను చావడమా? నా కలల్ని నాశనం చేసిన ఆ ముసల్దాన్ని నేనే చంపుతాను. ఎవరది? ఎవరు అదా? యంత్ర మంత్ర తంత్రాల్లో ఉద్దండురాలు. ఆవిడ గీసిన గీత ఎవరైనా దాటారంటే వాళ్ల కాళ్ళు బోధ కాళ్ళు అవుతాయట. ఆవిడే రంగపట్నం రంగనాయకి. నేనింతవరకు ఆవిడ చూడలేదే. ఇక పైన చూస్తావు. రంగనాయకి, ఇకపై నీ జీవితంలోనూ గబుల్ని ముట్టుకోకూడదు. ఈ రోజే నిన్ను అంతం చేస్తాను. సర్వం సర్వేశ్వరికే అర్పణం. ఏనానమ్మా, గవలు వేసి ఎవరి భవిష్యత్తు చూస్తున్నావు? మన కుటుంబ భవిష్యత్తు గురించే బాబు. గవలేం చెప్తున్నాయి? తల్లి తండ్రి లేని నేను నిన్ను తాతయ్యని బాగా చూసుకుంటానని చెప్తున్నాయా? లేదు బాబు, నాకు నోకలు చెల్లాయని చెప్తున్నాయి. అలా చెప్తున్నాడేంటి? నేను చెప్పడం లేదు, ఈ గవ్వలు చెప్తున్నాయి. నానమ్మా, నీకు నూకలు చెల్లిపోయాయని గవ్వలు చెప్తున్నాయి కానీ ఎప్పుడన్నా చెప్పలేదుగా. నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, సరే కానీ తాతయ్యకి నాకు అన్నం పెట్టు. నానమ్మా, అన్నం పెట్టమంటే నోట్లో బియ్యం పోస్తావేంటి? ఏమిటి అభిషేకన మాటలు? అన్నం సరిగ్గా ఉడకలేదు, బియ్యం బియ్యంగానే ఉన్నాయి అంటున్నారు. ఏవైనా నానమ్మ వంట సూపర్. ఏమైందండి?
వీడు మీ ఇంటి వెనకాల తచ్చాడుతున్నాడమ్మా, పట్టుకుని నాలుగు తగిలిస్తే చారులో విషయం కలిపింది వీడేని చెప్పాడమ్మా. అమ్మా నన్ను క్షమించండమ్మా, జమీందార్ గారు అమ్మాయికి మా యజమాని మధుసూదన్ గారికి పెళ్లి ఇచ్చేస్తే నేను గవ్వలు వేసి పెళ్లి జరపడం అంత మంచిది కాదని చెప్పాడట. దాంతో మా యజమాని కోపగించుకుని మిమ్మల్ని చంపారు అమ్మన్నాడు. అందుకే చారులో విషయం కలిపాను. దయచేసి నన్ను క్షమించండమ్మా, మా యజమాని చెప్తేనే ఇలా చేశాను, నన్ను క్షమించండమ్మా. రగులుతున్న యజ్ఞ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ చావు కారణమైన వాళ్ళని నేను ప్రాణాలతో వదలను. నా దగ్గర ధనబలం లేదు, జనబలం లేదు, కానీ గవ్వలున్నాయి, బుద్ధిబలం ఉంది, వీటితో సాధిస్తాను. ఈ రంగపట్నం రంగనాయకి ఈరోజు నుంచి కందుకూరి కనకగా మారిపోతుంది. నువ్వెవరో, నువ్వెవరో? ఈశ్వరి అక్క పార్వతిని. దివి నుంచి భూమికి రాగానే దేవతకి అబద్ధం చెప్పే అలవాటు వచ్చింది. ఏమిటి నువ్వనేది? నువ్వు సాధారణ స్త్రీవి కాదు, నేను నిత్యమూ పూజించే చాముండేశ్వరి, త్రిపుర సుందరి, శాంభవి, భైరవి, కాళి, కనకదుర్గ, అన్నీ నువ్వే తల్లి. కాదు కాదా? నీ భక్తురాల్ని పరీక్షించటం మానేసి సత్యదృష్టితో ఇందులో చూడు, నీ నిజరూపం తెలుస్తుంది. ఈ తెలివిని మంచి పనులకు ఉపయోగించుంటే నా ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యేవి కావుగా. ఈ కందుకూరి కనుక ఏం చేసినా న్యాయం కోసమే చేస్తుంది. ఏమిటి న్యాయం? నా పెద్ద కూతురు పార్వతిని గబ్బలు వేసి మోసం చేశాం, ఇది న్యాయమా? నన్ను పసిబిడ్డలు చేసి కూర్చోబెట్టాం, ఇది న్యాయమా? నా రెండో అమ్మాయిని ఓ హంతకుడికిచ్చి పెళ్లి చేయించాం, ఇది న్యాయమా? న్యాయం అనడానికి వచ్చిన నా పెద్ద కూతుర్ని ఈ దుర్మార్గులు చంపేశారు, ఇదేనాది న్యాయం? ఈశ్వరిని పార్వతిని నా బిడ్డలు నా బిడ్డలు అంటూ సర్వలోక శాంభవే పరితపించటం చూస్తుంటే చాలా బాగుంది. ఈ రోషం పౌరుషం నా భర్తను చంపినప్పుడు రావాల్సింది, నా మనవని చంపినప్పుడు రావాల్సింది, రాలేదే. ఈ ఇద్దరు ఆడపిల్లలు మాత్రం నీ బిడ్డలు, మిగతా వాళ్ళంతా పరాయి వాళ్ళ. విధి ఆడే ఆటకు కారణం ఎవరో చెప్పలేరు, ఆ రోజు జరిగింది నీ తలరాత, అందుకోసం ఈ ఆటలో నన్ను చేర్చడమేనా? నా కుటుంబం నాశనం చేసిన వాళ్ళని నిర్మూలించాలి, అప్పుడే నా పగ చల్లారుతుంది. నా శత్రువుల కుటుంబానికి వీళ్ళకి మేలు చేస్తున్నట్టుగా నటించి జోస్యం చెప్పేదానిలా వచ్చి వీళ్ళింట్లో తెస్ట వేశాను. నిన్ను ఈ ఇంటికి రప్పించడం కోసమే నేను ఈశ్వరి పెళ్లి నాటకం ఆడాను, పావుల్ని కదిపాను, నీకు కోపం తెప్పించాను, నిన్ను ఇంటికి రప్పించాను. నేను అనుకున్నది సాధించాను. ఏమిటి నువ్వనుకుంటున్నట్టే అన్ని జరుగుతున్నాయని పొగరా? అయ్యో, త్రిపుర సుందరి దగ్గరే పొగరా? అమ్మా, ఇది ఒక విధంగా హక్కుల పోరాటం, ఇక మీద ఆట నీ చేతిలో, సంహరించేది నువ్వు, చచ్చేది వాళ్ళు, అది చూసి సంతోషించేది నేను. ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేసినట్టుగా వీడు కూడా టీ కొట్టు బోర్డు తిప్పేసి పారిపోయాడా? ఏనుగు మిగిలిన సరుకులన్నీ నెక్కేసి ఏనుగులాగా అయిపోయాడండి వాడేనా వీడు? మీకు ఇవ్వవలసిన అప్పు తీర్చలేని కారణంగా ఈ ఏనుగును మీకు వదిలేసి వెళ్ళిపోతున్నాను.